नमस्ते वेलकम टू वाईएटीवी न्यूज बुलेटिन की स्वागतम इक डिटेल्स चूस्ते अंतरिक्ष पर्यटक ऊपंदुकुन्न नेपथ्यंलो व्यापारवेत्तलु कोंगोत्त ऐडियातो मुंदुकोस्तुन्नारु ताजागा ओ संस्थ अंतरिक्षंलो डिन्नर चेसे अरुदैन अवकाशान्नि कल्पिस्तुंदि बेलून द्वारा निर्वहिंचे ई ट्रिप कु स्पेस वीआईपी अने संस्थ रूपकल्पन चेसिंदि वच्चे एडादि नुंचि प्रारंभं कानुन्न ई पर्यटन कोसं कंपनी इप्पटिके प्रमुख डानिश शेफ् नु रंगंलोकि दिंपिंदि प्रपंचंलो ऐदो अत्यद्भुत रेस्टारेंट गा पेरु पड्ड प्रमुख डानिश रेस्टारेंट हाईटेक स्पेस बेलून अतिथुलकु स्वयं आहारान्नि वंडनुन्नारु ट्रिप पर्यटकुलु लक्ष अडुगुल एत्तुन अंतरिक्षंलो सूर्योदय सूर्यास्तमयाल समयालनु आस्वादिस्तू डिन्नर एंजॉय चेयवच्चु डिन्नर वड्डिंचि आहारान्नि रास्मस् मंक एंपिक चेयनुंदि अंतेकादु डिन्नर मोत्तान्नि भूमि मीद उन्न स्टे बिलासुलु मित्रुलकु लाइव स्ट्रीम चेसे अवकाशं कूडा अतिथुलकु कल्पिंचारु దేశంలో ఎన్నికల నగరం మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ మేరకు బీజేపీ విజయవాడ కార్యాలయం ప్రకటించింది జిల్లాలోని చిలకలూరుపేట సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు దాదాపు 10 ఏళ్ల తర్వాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానున్నడంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ఎన్డీఏ మీటింగ్ భారత ఎన్నికల కమిషన్ శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ఈసీ ప్రకటించిన షెడ్యూల్లో మాత్రం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఉంది. దీనిపై పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈసీ వివరణ ఇచ్చింది. దేశంలో కొత్త స్థానాలు ఏవీ ఏర్పాటు కాలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే మణిపూర్లో ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానానికి రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 19న తొలి విడత, ఏప్రిల్ 26న మలి విడత ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఫలితంగా జాబితాలో ఒక లోక్‌సభ స్థానం అదనంగా కనిపించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని ఇండియా హాబిటెన్ సెంటర్ లో ఏఎస్ఆర్టీయు 54వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇందులో పాల్గొన్న దేశంలోని ఆర్టీసీల ఎండిలు స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా సజ్జనర్ ను ఏకగ్రీవం చేశారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయు ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా టిఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సజ్జనర్ను ఏఎస్ఆర్టీయు వైస్ ప్రెసిడెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుతో పాటు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందించారు. తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు సజ్జనర్ థాంక్స్ చెప్పారు. ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న 4 రోజులు తెలంగాణకు వర్ష సూచన చేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం బులెటిన్ విడుదల చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దేవాదాయ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ రాజీనామా చేయగా ప్రభుత్వం ఆమోదించింది. కాగా హనుమంతరావు సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. రజాకార్ చిత్రంలో నిజాంకు భారీలో పాత్ర నటించిన అనుశ్రీ తొలి చిత్రంలోనే నటిగా ఆకట్టుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి తన పాత్ర గురించి అనుశ్రీ మాట్లాడుతూ ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్, సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఇందులో భాగమవటం గర్వంగా ఉంది, అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అని చెప్పారు.
ఈ సీజన్ ఐపీఎల్ మొత్తం ఇండియాలోనే జరుగుతుందని లీగ్ చైర్మన్ అరుణ్ ధమల్ బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో లీగ్ ను యుఏఈకి షిఫ్ట్ చేస్తారని వస్తున్న వార్తలను ఖండించారు. ఐపీఎల్ రెండో దశ పోటీలను యుఏఈకి తరలిస్తామని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని అరుణ్ ధమల్ చెప్పారు. ఐపీఎల్ ను ఎక్కడికి తరలించడం లేదు, త్వరలోనే మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటిస్తాం అని తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐటీవీ.